తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మిత్రపక్షంగా ఉన్న జనసేన పార్టీ అభ్యర్థులకు ప్రజల నుండి పూర్తిస్థాయి మద్దతు లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారని ఆమె వివరించారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని ఆమె అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గెలిపే లక్ష్యంగా ఆమె ప్రచారం నిర్వహించారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కూకట్పల్లి నుండి ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో ఉన్న ప్రేమ్ కుమార్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరి దగ్గర నుండి కూడా భారతీయ జనతా పార్టీ మరియు జనసేన మిత్రపక్షంగా ఉన్నటువంటి సందర్భంలో సోదరులు ప్రేమ్ కుమార్ గారికి ఇక్కడ ప్రజలు వారి సంపూర్ణమైనటువంటి మద్దతును అందిస్తూ వారి ఆశీర్వాదాన్ని ఓట్ల రూపంలో వారికి అందించి వారి గెలుపుకి వారు సహకరించాలి అని చెప్పి అభ్యర్థించడానికి ఇక్కడ రావడం జరిగింది. నిజం చెప్పాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మార్పు అనేది చాలా అవసరం అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే గడిచిన రెండు పర్యాయాలు కూడా ఒక పార్టీకి వారు ఆశీర్వదించి వారిని అధికారంలోకి తీసుకుని వచ్చిన ఏదైతే అనేక వాగ్దానాలు ఆ పార్టీ చేసిందో, ఒకసారి మాట తప్పారు కదా రెండవసారి నిలబెట్టుకుంటారేమో అనేటువంటి భావనతోటి ప్రజలు మరి నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్కి ప్రజలు ఓటు వేయటం జరిగింది. కానీ అవన్నీ కూడా నీటి మూటలుగా మిగిలిపోయాయనేటువంటి విషయాన్ని ఈ మధ్యనే ప్రజలు నెమ్మది నెమ్మదిగా గుర్తిస్తున్నారు.